అడవుల జిల్లాలో మావోయిస్టు కదలికలు మళ్లీ అలజడి రేపుతున్నాయి. దీనిపై తరచూ చెప్పుకొస్తున్న పోలీసుల మాటలు తాజా దాడులతో బయటపడ్డాయి. దీంతో ముందు ముందు వారి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతోంది అన్న ఉత్కంఠ ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తోంది. ఇటు పోలీసులు కూడా అడవిని జల్లెడ పడుతున్నారు. కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ రెచ్చిపోవడం అలజడి రేపింది. మహారాష్ట తెలంగాణ సరిహద్దులో ప్రాణహితపై నిర్మిస్తున్న అంతారాష్ట బ్రిడ్జి పనులను అడ్డుకున్నారు. అక్కడ యంత్రాలను తగులబెట్టారు. కూలీల వద్ద ఉన్న సెల్ ఫోన్లను కూడా ఎత్తికెళ్లారు. 25 మంది మావోయిస్టులు ఓ గ్రూప్ గా వచ్చినట్టు చూసిన వారు చెబుతున్నారు.